కంచే చైను వేసినట్లు ఇసుక మాఫియా కడ్డుకట్టవేయాల్సిన సంబంధిత శాఖ అధికారి సర్వం తానే అయి ఇసుక మాఫియా కండగా ఉంటూ అక్రమ రవాణాకు సహకరిస్తున్న వైనం నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మండల స్థాయి అధికారుల అనుమతితో ధృవీకరణ పత్రాలు పొందిన వ్యక్తులు ఉప ఖజానా కార్యాలయానికి ఇసుకను తరలిస్తుండగా నెలసరి మామూళ్లకు అలవాటు పడిన ఇసుక ట్రాక్టర్ రవాణాలో తన వాటా కోసం డిమాండ్ చేయడం జరిగింది. దీంతో అధికారి లంచగొండి వ్యవహారం వెలుగులోకి వచ్చి ఏకంగా వింజమూరు మండలం అతని ప్రవర్తన శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా తయారైంది. న్యాయం కోసం స్టేషన్కు వెళ్లిన పలువురికి ఆర్థిక భారంతో పాటు మానసిక క్షోభను కలిగిస్తూ మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు తన బాధ్యతాహీతమైన ఉద్యోగ విధులను తుంగలో తొక్కి కాసుల కోసం కింది స్థాయి సిబ్బందిచే చరవాణి ద్వారా రాయబారాలు నడపటం వింజమూరు సెబ్ అధికారి కృష్ణారావుకే చెల్లుబాటవుతుంది. ఆయన కాల్ రికార్డు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు సెబ్ అధికారి కృష్ణారావు దిద్దుబాటు చర్యలకు పూనుకోవడంతో పాటు అవినీతి భాగోతం మరియు తనపై వచ్చిన ఆరోపణలను సరిదిద్దుకోవడం కోసం ఉన్నత అధికారులకు తప్పుడు సమాచారం అందించారని ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వింజమూరు లైబ్రరీకి ఇసుక తోలుతున్నాము. జగనన్న పాలన ఇచ్చిన ఇసుక గవర్నమెంట్ చుట్టి ఇసుక తోలుకుంటున్నాం. మేము రైతులము. మా తమిళపాడు గ్రామం వింజమూరు మండలం నెల్లూరు డిస్టిక్. మేము ఈరోజు ఉదయం వాగు నుంచి ఇసుక తీసుకొస్తుంటే మా ప్రొవిజన్ ఎస్ఐ గారు పట్టుకొని మేము ఇక ఇలాగ ఉంది పర్మిషన్ చూపించాము. మా నాన్న దగ్గర ఉంటాను. చూపించాక ఆయన వచ్చాడు. కేసు పెట్టాను అది ఇది అన్నాడు. మళ్ళీ ఆగినాక స్టాఫ్కి ఒక 5,000 స్టాఫ్తో మాట్లాడిచ్చాడు. స్టాఫ్ ఒక 5,000 సార్కు 20,000 అమౌంట్ అడిగారు. మా దగ్గర లేవు. గతంలో కూడా ఇలాగే జరిగింది. దానివల్ల మేము సార్ చెప్పాము. కానీ మా మీద రిపోర్ట్ కేసు పెట్టారు. సారు స్టేషన్కి వచ్చారు. మేము ఈ విధంగా అడిగినందుకు ఇది కావాలని మీ ఫేక్ న్యూస్ ఇది ఈ లెటర్ తెల్లదని మాకు ప్రాణహాని ఉందని మళ్ళీ మన స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఎస్ఐ గారు మా మీద కేసు కట్టేకి వచ్చారు. ఈరోజు 26/10/2021 మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వింజమూరు వారికి రాబడినటువంటి ఏదైతే ఇసుక మీద అనాథరైజ్డ్ బిల్స్ అంటే బిల్స్ లేకుండా రవాణా చేస్తున్నారనేటువంటి సమాచారం మీద మేము బత్తినవారిపల్లి విలేజ్ వింజమూరు మండలంలో ఒక శాండ్ని సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 4.2 శాండ్ని సీజ్ చేశాము. కేసు రాసి వింజమూరు పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.